పరిణామ సంవత్సరంలో భాద్రపద శుద్ధ ఏకాదశి సోమవారం 12/9/2016 నుంచి గురు పౌర్ణమి ప్రారంభమవుతుంది. ఆశ్వయుజ శుద్ధ దశమి మంగళవారం 11/10/2016 వరకు గురు పౌర్ణమి ప్రారంభమవుతుంది. శుక్రపౌర్ణమి వచ్చేసరికి శ్రీ దుర్ముఖి నామ సంవత్సరంలో చైత్ర బహుళ సప్తమి శుక్రవారము 29/4/2016 పదహారు నుంచి ఆషాఢశుద్ధ పంచమి శనివారం 9/7/2016 వరకు శుక్రపౌర్ణమి జరుగుతుంది. అలాగే శ్రీ దుర్ముఖి నామ సంవత్సరంలో 11/8/2016 పదహారు నుంచి 23/8/2016 వరకు కృష్ణా పుష్కరాలు జరుగుతాయి. ఈ కృష్ణా పుష్కరాల్లో పితృదేవతల కార్యక్రమం జరపడం వల్ల, పితృదేవతలకి విశేష దానాలు ఇవ్వడం వల్ల వాళ్ళు పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారు. కావున కృష్ణా పుష్కరాల్లో ఆయా కార్యక్రమాలు నిర్వహించి పితృదేవతలను తరింపవలసిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీ దుర్ముఖి నామ సంవత్సరంలో 12 రాశి యొక్క ప్రభావం, ఆ 12 రాశుల యొక్క ఫలితాములు తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారు, మేషరాశి అనగా అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదం మేషరాశి అవుతారు. ఈ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషులకు గురుడు 5, 6 స్థానముల్లో సంచరించడం ద్వారా భాగ్య విజయాధిపతి అయిన గురుడు మొత్తం మీద యోచకంగా ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాలనైనా సరే సమయానికి ధనం చేతికి అందుతుంది. అలాగే ధన వ్యయం కూడా దానికి రెట్టింపుగా ఉంటుంది. అనుకోని సంఘటనలు, ప్రాణాయామ విపత్తులు, మతి భ్రమణం కలుగుతాయి. గృహాల్లో చోరభయం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్థం 6 నెలల వరకు ప్రతి చిన్న విషయాల్లో కూడా ఆలోచించి పనిచేయడం చాలా మంచిది. అలాగే ఆరోగ్య భంగములు, కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కొనుట, బంధుమిత్ర వైషమ్యాలు, మీరు ప్రఖ్యాతులకు పేరు ప్రఖ్యాతులకు ఆటంకాలు, అపవాదులు, కుటుంబాలకి దూరంగా ఉండట, బంధుమిత్రాదుల వలన కష్టములు, వ్యవహార చిక్కులు, సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మీరు ఇతరులకు ఉపకారం జరగడం వలన కష్టముల నుండి తొలగించబడుట జరుగుతుంది. శక్తికి మించిన పనులు చేసినను ఏమీ కలిసిరాక నిరాశ నిస్పృత కలుగుతారు. తమ శరీర ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ, యోచన, ఔషధ సేవలు చేయుట మంచిది. అలాగే ఈ రాశి వారికి వాహన ప్రమాదములు, ఆకస్మిక ప్రమాదములు, అగ్నిభయం వల్ల జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము. సినిమాల్లో ఉన్నవారు మంచి విజయాలను సాధిస్తారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, కొంతమందికి మానసిక క్షోభ అనుభవిస్తారు, గృహ నిర్మాణాలు జరుగుతాయి. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే వృషభ రాశి వారు, వృషభ రాశి అనగా కుర్తిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి వారు. వీరికి వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి అయిన ధన సంపత్తు, కుటుంబనకు కారకుడైన గురుడు రాహుతో కలిసి ఉండడం వల్ల సప్తమంలో శని, సప్తమంలో కుజస్తంభన యోగం కలుగుతుంది. ఈ గ్రహ సముదాయ బలంతో జీవితంలో ఎంత ఎదిగినను కాలంగా ఉండవచ్చును, అయినా శుభ ఫలితాలు ఏవి కూడా లేకుండా ఉండుతాయి. వీరికి సంసార జీవితంలో ఆనందం, ఉత్సాహ ప్రోత్సాహములు, మనస్థితి కార్యములు నెరవేరడం జరుగుతాయి. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు వీరు. భూగృహ జీవితానందం, పదవులు, బహుమానాలు పొందడం వల్ల అధికార అనుగ్రహం, స్త్రీ మూలక లాభం, అన్య స్త్రీ లాభాలు ఎదుర్కోక తప్పవలసి వస్తుంది.
ఆకస్మిక నిర్ణయాల వలన బుద్ధి వాంచల్యం, తేజో నాశనం, ఇతరుల వలన మోసపోవుట, ఆందోళన, ధన నష్టం, బంధుజనుల వలన దుఃఖము, మాతృవంశ సూతకములు, వాహన ప్రమాదాలు తప్పవు. విదేశీ ప్రయాణములు ఉన్నవారికి అనుకూలత త్వరగా వీసా లభించును. నూతన వ్యాధులు, భయాందోళనలు కలిగించే సంఘటనలు, ప్రయాణములందు ఆరోగ్య భంగములు, అలసట, భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగములు, ఆపరేషన్లు జరుగుట, వృధాగా కాలక్షేపం చేయుట, మీ తెలివితేటలతో విజయాలు లభిస్తాయి. ఈ సంవత్సరంలో ఉద్యోగులకు, విదేశాల్లో ఉద్యోగాలు చేయవారికి మంచి యోగంగా ఉంటుంది. ఎంత సమర్థవంతంగా పనిచేసినా పై వాళ్ళ విపష్టతకు గురి అవుతూ ఉంటారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా ఉంటుంది. పర్మనెంట్ కార్యవానికి పర్మనెంట్ ఉద్యోగాలు అవుతాయి. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా ఉండదు. ప్రజల్లో అధిష్టానంతో గౌరవం కోల్పోతారు. అలాగే ఈ సంవత్సరం కళాకారులకు కొంత పర్వాలేదు. శుభ అశుభ మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధ అవార్డులు, రివార్డులు పొందుటమే వారికి కష్టంగా ఉంటుంది. చివరి నిమిషంలో చేజారిపోతాయి. సినిమా, టీవీ నాటక రంగంలో ఉన్నవారికి, గాయని గాయకులకు, కవులకు, సంగీత కళాకారులకు నూతన అవకాశాలు అంతంత మాత్రంగా లభిస్తాయి. అలాగే ఈ సంవత్సరం అనేక రకముల వ్యాపారాలకు బాగుంటుంది. హోల్సేల్, ఎస్టేట్, రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగా అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జాయింట్ వ్యాపారాలకు నష్టాలు తప్పవు. భాగస్వామ్యులతో విభేదాలు తప్పవు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రమే. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు. షేర్ మార్కెట్ ఉన్నవారికి అంతంత మాత్రమే ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్య ఫలితాలు లభిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఆశించిన మార్కులు పొందలేరు. బద్ధకం, చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చును. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, లాసెట్, ఐసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయేవారు కావలసిన సీట్లను పొందలేరు. క్రీడాకారులకు కొంత మేలు జరుగుతుంది.